అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ మతిమరుపు చాలా చాలా విషయాల్లో బహుశా ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తామేమో. ఎక్కడో అసలు నాకు మతిమరుపే లేదు, నాకు ఏం చెప్పినా గుర్తుంటుంది అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారేమో అనుకుంటా నేనైతే. ఎలా అమ్మ మతిమరుపుని ఎలా జయించాలి? అమ్మ మతిమరుపు అన్నది ఒకటి ఆరోగ్యపరంగా ఉండేదైతే ఒకటి ప్రవర్తన పరంగా ఉండేది. ఇప్పుడు ఆరోగ్యపరంగా అంటే కొంతమందికి ఆ మేధాశక్తే తక్కువ ఉంటుంది, ధారణాశక్తి గుర్తుండకపోవడం అన్నది. అది మనిషి యొక్క మెదడులో దానికి ఉన్నటువంటి శక్తిలో 10-15% వాడిన వాళ్ళు మహామేధావులుగా గుర్తించబడతారు. మెదడుకి అంత శక్తి ఉంది, 10-15% వీరు మహామేధావులను గుర్తించబడిన వాళ్ళ శాతం 10-15%, అంతకన్నా ఎక్కువ లేదు. మరి 100 వాడితే ఎట్లా ఉంటారో మనకి తెలియదు, లేరట. అయితే మనలాంటి వాళ్ళు ఉండే సామాన్యులం మనం వాడేది 10 లోపు, అంతే, 10% కన్నా లోపు వాడితేనే మనకి చాలా వరకు గుర్తుంది, బాగానే గుర్తుందండో అని అనుకుంటూ ఉంటాం. అంతకన్నా తక్కువ ఉన్నవాళ్ళు చాలా కొద్ది మంది, బుద్ధిమాంద్యం అనేది ఉంటుంది, అలాంటిది ఉన్నవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారమ్మ. ఆ బ్రెయిన్ సెల్స్కి ఆక్సిజన్ వెళ్ళేటటువంటి దాన్ని బట్టి, బ్రెయిన్ అంటే రక్తం ద్వారానే కదా పెడుతుంది, దాన్ని బట్టి పనిచేయడం, అది గుర్తుండడం గుర్తుండకపోవడం లాంటివి ఉంటాయి. అయితే ఇది ఆరోగ్యరీత్యా ఉండేది శరీర ధర్మాన్ని అనుసరించి, కానీ ఎక్కువగా ప్రవర్తన బట్టి ఎక్కువ మతిమరుపు ఉందని చెప్తారు. మతిమరుపుకి సంబంధించి ఒక ప్రాక్టికల్గా ఒకళ్ళు చేసినటువంటి ప్రయోగం చాలా కాలం క్రితం చేసింది. ఒక ఆయన, ఎప్పుడు నేను పెన్నులు పాడేసుకుంటున్నాను, ఎప్పుడు పోతున్నాయి ఎప్పుడు పోతున్నాయి అని అన్నట్ట. అంటే నువ్వేం వాడతావు అంటే, దాన్ని నార్మల్ పారేసుకుంటా గనక చీప్ టైప్ పెన్ వాడుతున్నాను అన్నట్టు. అట్లా కాదు, నువ్వు మతిమరుపు చేయించడానికి ఒక మార్గం చెప్తానుండు. ద కాస్ట్లీయెస్ట్ పెన్ వాటర్మన్ విత్ గోల్డ్ నిబ్ వాడమని చెప్పాడు. ఓకే, పోతుందా ఇది వైద్యం మందనుకో, ట్రీట్మెంట్ అనుకుని వాడమని అయ్యాక చాలా కొద్ది రోజులకు వెళ్ళాడు. మళ్ళీ పెన్ను పోయిందా అని, పోలేదు అన్నట్ట. ఎలా అంటే ఖరీదైంది కదా, చాలా జాగ్రత్తగా ఉన్నాను అన్నట్ట. ఎక్కడా వదిలిపెట్టకుండా జాగ్రత్త పడి దగ్గర పెట్టుకున్నాను, ఖరీదు ఎక్కువ కదా అన్నట్ట. అంటే నువ్వు ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక విషయం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు అని దాన్ని బట్టి మర్చిపోయావా గుర్తుపెట్టుకున్నావా అన్న తెలుస్తుంది, ఆధారపడి ఉంటుంది. అంటే ఖరీదైన పెన్ననంగానే మర్చిపోకుండా తెచ్చుకున్నాడు. అవును, మామూలుదంటే దాని గురించి లెక్కలేదు కనుక మర్చిపోవడం జరిగింది. అందువల్ల మతిమరుపు అన్నది దేని వల్ల జరుగుతుందంటే నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది. నేను ఈ పని మర్చిపోయానంటే అది నాకు లెక్కలేదు అంతే. లేదు, అన్నం తిండం మర్చిపోయారా, పొద్దున్నే కాఫీ తాగడం మర్చిపోయారా, లేదు కదా, అది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు. అవును, సబ్జెక్టు మర్చిపోయే కుర్రాణ్ణి ఇప్పుడు జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్లో స్కోర్ ఎంత అంటే అక్షరం తప్పు లేకుండా చెప్తాడు, టకీమని చెప్తాడు. ఎందుకు చెప్పాడు? వాడికి ఇంట్రెస్ట్. ఎప్పుడైతే నీకు ఒక విషయం మీద ఇష్టం ఉందో, కుతూహలం ఉందో, వెన్ యూ లవ్ ద సబ్జెక్ట్ యూ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. సబ్జెక్ట్ అంటే ఇక్కడ చదువుకునే సబ్జెక్ట్ కాదు, ఏ విషయమైనా సరే. ఇప్పుడు కొంతమంది మర్చిపోరండి, ఎందుకంటే వాళ్ళ కుతూహలం ఉంటుంది కనుక. కొన్ని విషయాలు మర్చిపోతారు ఎందుకంటే దాని మీద లక్ష్యం లేదు, అది గుర్తుపెట్టుకోవాలన్నటువంటి దృష్టి లేదు. అందువల్ల ఎవరైనా ముఖ్యంగా పిల్లలు ఒక సబ్జెక్టు మర్చిపోతున్నారు అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇష్టం లేదు అని అర్థం, దాని మీద లక్ష్యం లేదు. దాన్ని నెమ్మదిగా మనం గమనించవచ్చు, ఎందుకు దాని మీద ఇష్టం లేదు అని వాడిని నెమ్మదిగా కూర్చోబెట్టి మాటల్లో సబ్జెక్ట్ అడిగినట్టుగా కాకుండా ఏదో కబుర్లు చెప్పేటప్పుడు, ఏదో చెప్పేటప్పుడు దేనికో ముడిపెట్టి నెమ్మదిగా విషయం సేకరిస్తే ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ నచ్చకపోవచ్చు, సబ్జెక్టు మొదటిసారి పరిచయమైన సందర్భం వాడికి ఏదో బాధాకరమైంది అయి ఉండొచ్చు, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నో అంశాల మీద ఆధారపడి ఒక సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండదు.
నెమ్మదిగా వాటిని ఎలిమినేట్ చేసినట్టయితే ఇష్టపడడం మొదలు పెడతాడు. ఇష్టపడడం మొదలు పెట్టా గుర్తుంటుంది ఆటోమేటిక్గా. ఒక విషయం గమ్మత్ ఏంటంటే, ఒక విషయమే మర్చిపోతూ ఉంటారు, కొన్ని విషయాలు మర్చిపోనే మర్చిపోరు, పొరపాటును కూడా మర్చిపోరు. ఎందుకు మర్చిపోరు అంటే దానికి ప్రయారిటీ ఉంది, ప్రాధాన్యం ఉంది. ఏ విషయం ప్రాధాన్యం కలిగి ఉంటుందో, ఏది మనం ముఖ్యం అనుకుంటామో అది మర్చిపోం, ఏది అముఖ్యం అనుకుంటామో అది మర్చిపోతాం. కనుక మనం ఎవరినో మనం తిడితే మర్చిపోం, అదే గుర్తు పెట్టుకుంటాం. మన్ని బాగానే మనం తిట్టింది మర్చిపోతాం. ఎందుకని, నేను వాళ్ళని తిట్టాను అన్నది నాకు గుర్తు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అవును, నేను చాలా ప్యూర్, నేను చాలా మంచి ఐడియల్ పర్సన్ అని అనుకుంటాను కదా, అందువల్ల నేను ఇంకోళ్ళని తిట్టింది మర్చిపోతాను. నన్ను ఇంకోళ్ళు ఒక చిన్న మాట అంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే ఇంకోళ్ళు తిట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు తిట్టారంటే గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇలా ఉంటాయి ఈ మతిమరుపు అన్నది. ఈ రెండో కేటగిరీని అయితే మనం క్లియర్ చేసుకోవచ్చు. మొదటి కేటగిరీ చెప్పాను చూడండి, బ్రెయిన్ లోనే కొంచెం తేడా ఉండి మతిమరుపు ఉంటూ ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్య శాస్త్రంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ సెల్స్ డెవలప్ అవ్వకపోవడం, ఆ పర్టిక్యులర్ పాయింట్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత ఏదన్నా దెబ్బ తగలడం, క్లాట్స్ ఉండడం, చాలా ఉన్నాయి. అనేకమైన వైద్య శాస్త్రపరమైనటువంటి కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్ల వచ్చే మతి మరుపుని మన బిహేవియర్ వల్ల మార్చలేం. దానికి ఏమన్నా మందులుండి మారిస్తే మార్చవచ్చు మందుల వల్ల, కానీ బిహేవియర్లో మాత్రం మార్చుకుంటాం. సాధారణంగా మనం ఈ ఈ వస్తువు ఎక్కడ పెట్టాను అని మర్చిపోతాం, మర్చిపోతాం కదా. అప్పుడు దాన్ని గుర్తు చేసుకోవడానికి ఒక స్ట్రింగ్ చెప్తారు. చెప్పండి. ఏమిటంటే, ఈ వస్తువుని క్రితం సార్ ఎప్పుడు వాడాను, ఫస్ట్, ఇంతకుముందు, ఇప్పుడు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, ఫస్ట్, ఇంతకుముందు, ఈసారి వాడడానికి ముందు ఎక్కడ వాడాను అన్న దగ్గర నుంచి ట్రేస్ అవుట్ చేసుకోవడం ఒక పద్ధతి. ఓకే. లేదా నేను ఇందాక ఇంటికి తాళం తీశాను, తాళం తీశాను, తాళం కప్ప బోల్ట్కు పెట్టా, చెవి ఎక్కడ పెట్టానో గుర్తులేదు, మళ్ళీ ఇంకోసారి నాకు చెవి కావాలి కదా, తాళం చెవి అంటే, తాళం తీసిన దగ్గర నుంచి నేను ఇప్పటిదాకా దాన్ని వెతుక్కోవడానికి వచ్చేదాకా ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేం చేశాను అన్నది రీకనెక్ట్ అండ్ రీకలెక్ట్ రెండు చేసుకుని, యు హ్యావ్ టు ట్రేస్ ఇట్ బ్యాక్, రివర్టింగ్ అంటారు. ఆ ప్రాసెస్లో చాలా గుర్తొస్తాయి. అట్లాగే మనుషుల పేర్లు, అవును, మనుషుల పేర్లు కూడా ఓ పట్టాన గుర్తురావు. సాధారణంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇదేనమ్మా, వాళ్ళ ముఖం తెలుసు మనకి, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు మనకి తెలిసి వాళ్ళు మన పలకరిస్తారు, ఎంత ఇబ్బంది పడతాం, పేరు దగ్గర మర్చిపోతాం. అప్పుడు వెంటనే తెల్లమొహం వేసిన ఎవరో నాకు తెలియదు అని అనుకుండా వాళ్ళు తెలిసినట్టు పలకరిస్తున్నారు కనుక మనకు కూడా గుర్తుపట్టినట్టే మాట్లాడుతూ విషయాన్ని రాబట్టాలి. ఎక్కడో కనెక్షన్ ఉంటుంది వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి. ఆ కనెక్షన్ వచ్చేదాకా ఇప్పుడు ఎక్కడుంటున్నావు అన్నావు అనుకోండి, ఇప్పుడు అనాలి, ఎక్కడుంటున్నావు అడగకుండా. ఇప్పుడు ఎక్కడుంటున్నావు అంటే మొదటి నుంచి ఉన్న చోటే అన్నారు అనుకోండి, మనం ఇబ్బంది పడిపోయాం. అదే ఇప్పుడు ఫలాన చోటు ఉంటున్నానని వాళ్ళు చెప్తే దెన్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనెక్షన్ అవుతుంది. దీనికి అవధానం చేసేటటువంటి వాళ్ళు దీనికి కొన్ని మార్గాలు చెప్తారు గుర్తుపెట్టుకోవడానికి. ఏమిటంటే, ఒక సబ్జెక్టు నేను గుర్తు పెట్టుకోవాలి అనుకోండి, అన్ని కాదు, ఇప్పుడు ఇప్పుడు ఇందాక తాళించవన్నది మనం తప్పున మర్చిపోతాం. అవునవును. అది దాని మీద శ్రద్ధే ఉండదు. అట్లా కాకుండా నేను చదివిన విషయం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే నేను ఇవాళ కలిసిన మనుషులందరి పేర్లు నేను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలంటే ప్రతిదానికి నాకు బాగా అలవాటైన ఒక దాంతో అసోసియేషన్ పెట్టుకోవాలి. నాకు బాగా నేను రోజు గుర్తు చేసుకునే విషయం, ఈ ఇదిగో ఈ వ్యక్తి నాకు కాఫీ ఇష్టం అనుకో, ఈ అబ్బాయి నేను కలిసి కాఫీ తాగాం కనుక కాఫీ అనగానే ఈ అజయ్ నాకు గుర్తుండాలి అని అనుకుంటే కాఫీ చూసినప్పుడల్లా గుర్తు వస్తుంది, అలా ఉంటుంది. అట్లా మనుషులతో కొన్ని అసోసియేషన్స్ పెట్టుకుని, లేదంటే వాళ్ళు మనం కలిసిన సందర్భం ఏదన్నా మనసులో జాగ్రత్తగా భద్రపరుచుకుని, ప్రయత్నం ఇదంతా ప్రయత్నపూర్వకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి. అట్లా పెట్టుకున్నట్టయితే ఒక సబ్జెక్ట్తో కానీ, ఒక ఇన్సిడెంట్తో కానీ, నాకు ఇష్టమైన మరొక దాంతో కానీ ఒక కనెక్షన్ పెట్టుకుని ఒకసారి గట్టిగా అనుకున్నట్టయితే మళ్ళీ ఎన్నేళ్ల తర్వాత వాళ్ళని చూస్తున్నా అది గుర్తొస్తుంది. సూపర్. ఇది వాళ్ళు అవధానంలో చేసేటటువంటి పని అది. ఇప్పుడు వాళ్ళు ఏదో గంటా గణనం అని ఏదో పెడతారు,
ఏమని ఎన్ని గంటలు కొట్టారో చెప్పాలి. ఆయన ఏదో హడావిడిగా ఉన్నప్పుడు ఒక గంట కొడతాడు, ఎన్నో గంట ఎట్లా గుర్తుంటుంది. అందుకని మొదటిది విన్నప్పుడు ఏదో ఒకటి అనుకుంటాడు, రెండోది అనేటప్పటికీ ఇంకేదో కొడుకులు అంటాడు. ఇద్దరు కొడుకులు అయితే కొడుకుల పేర్లు గుర్తుకోగానే రెండు అని గుర్తొస్తుంది, మూడంటే ఇంకోటి మనతో అది మనకి సంబంధించింది. ఏదో ఐదో గంట కొడితే పంచభూతాలు అని గుర్తుపెట్టుకుంటాడు. అట్లా ఆరో గంట కొట్టినది అరిషడ్ వర్గాలు అట్లా ఆ సంఖ్యకి దీనికి ఏదో నాకు తెలిసిన మరో సబ్జెక్ట్కి కనెక్షన్ పెట్టుకుంటే గుర్తుండే పద్ధతి ఉంటుంది. అట్లాగే కొంతమందిని చూడండి, వాళ్ళకి నిక్ నేమ్స్ పెట్టి గుర్తుపెట్టుకుంటూ ఉంటాం మనం. అవును, తప్పనిసరిగా మర్చిపోమది. అవును, అట్లా గుర్తుపెట్టుకోవాలన్న ఇంటెన్షన్ ఉండాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అనుకుంటే కాదు. అవును, అది ఈ లక్ష్యం అని ఇంటెన్షన్ ముందే చెప్పాలి. నిర్లక్ష్యం వల్ల మతిమరుపు ఉంటుంది. మర్చిపోకుండా ఉండాలంటే లక్ష్యం ఉండాలి, దాని మీద మనకు ఒక దృష్టి ఉండాలి, దాని పట్ల ఒక కేర్. అదంటే నాకు ఒక లక్ష్యం, ఒక ఇష్టం ఉండాలి. అలా ఉన్నప్పుడు గుర్తుంటుందమ్మా. ఇది పిల్లల చదువు అయితే సబ్జెక్ట్ మీద ఇష్టం పోగొట్టాలి. మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి మనకి మధ్య ఒక చిన్న కనెక్షన్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలి. దీనికి టిబెటన్స్ లామాలు వాళ్ళు వాళ్ళు పద్ధతి చెప్తారు. అరలు అరలుగా చేసుకోవాలట బ్రెయిన్ని. అరలు చేసుకుని ఇదిగో పురాణాలకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఇక్కడ గుర్తుపెట్టుకుంటాను, అలా అతికి తీగానే అవన్నీ గుర్తురావాలి ఒక కనెక్షన్. అట్లా నేను ఇలా కాంటాక్ట్స్ మనకి ఫైల్స్ విడివిడిగా పెట్టుకుంటామే కంప్యూటర్లోను, అలా ఫైల్స్ లాగా నా కాంటాక్ట్స్ వీళ్ళకి ఈ మనిషి ఈ పేరు ఈ మనిషి ఈ పేరు అని గుర్తుపెట్టుకోవడానికి ఒక అర. నా సబ్జెక్టుకు సంబంధి ఆఫీస్కు సంబంధించింది ఇక్కడ, ఇంటికి సంబంధించింది ఇక్కడ, పిల్లలకు సంబంధించింది ఇక్కడ, నా బట్టలకు సంబంధించింది ఇక్కడ, దానికి అని ప్రతిదానికి దేనికది విడివిడిగా అరలు అరలుగా గనక పెట్టినట్టయితే సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసి ఆ అరలో తోసేసి తలుపు వేస్తే అక్కడ ఉండిపోతుందిట, తలుపు తీస్తే బయటకు వస్తుందిట. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాల్సిన పని. చెప్పడం చాలా తేలిగ్గా ఉంది, సిద్ధాంతం వెరీ ఈజీ, కానీ ప్రాక్టీస్ చేయడం దానికి ఒక మెథడ్స్ ఉన్నాయి, దానికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి పద్ధతులు ఉన్నాయి. మనం అంత దాకా వెళ్ళకపోయినా సింపుల్గా దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. లక్ష్యం దాని మీద అది నాకు కావాలి అని కాస్త ఇంపార్టెన్స్ దానికి ఇవ్వండి, గుర్తుంటుంది. ఇంపార్టెన్స్ లేకపోతే గుర్తుండదు. రైట్ అమ్మా, నమస్తే. నమస్తే.